నెల్లూరులో రొట్టెల పండుగ మొదలైన మూడు రోజులకే భక్తులు లేక దర్గా ప్రాంగణం అంతా వెలవెలపోయిందని నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధికార ప్రతినిధి సాబిర్ ఖాన్ అన్నారు. అవగాహన లేని వారికి ఆలీబాబా 40 దొంగల మాదిరిగా 72 మందితో ఒక పరికుమారుల కమిటీని వేశారన్నారు. అనేక ప్రభుత్వాలు ఉన్నప్పటికీ బారా షాహీ దర్గా విషయంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా పనులు నిర్వహించేవారన్నారు. మీడియాకు పట్టించుకోలేదని పేర్కొన్నారు. ఆయన టీడీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. తీసిన ఫోటో ఇది, లొకేషన్ ఫోటో తీసాం. ఆశామాషిగా తీరా 27వ తేదీన అంటే పండగకు 2 రోజులు ముందే చేసిన కాంట్రాక్ట్ పనికి ఊడిపోయినటువంటి టైల్స్. మరొకటి, పని జరుగుతున్న సందర్భాలలో మామూలుగా పారాశీలిక పండగ స్టార్ట్ అయితే 4 రోజులు ముందే జనాలు వచ్చేసే పరిస్థితి. కర్ణాటక నుంచి, యూపీ నుంచి, అనేక భారతదేశంలో ఉన్న ఇతర ప్రాంతాల నుంచి వచ్చేసే పరిస్థితి. వైద్యులు వేలాడుతూ ఉన్నాయి, పనులు చేస్తున్నారు. దుర్శాసన సభ్యులు ఎవరైనా కాల్పెట్టి ఎవరైనా షార్ట్ తిరిగి ఎవరైనా పోతే వారి దాని బాధ్యత ఎవరు వహిస్తారు? కేవలం నిర్లక్ష్యంగా పనులు మొత్తం నాసిరకం పనులు చేసినటువంటి సందర్భం ఈ యొక్క బారాష్ట్రీ దర్గాలో జరిగినటువంటి పెద్ద హైలైట్. మరొక విషయం, ఏదైతే నెల్లూరు నగర కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పండుగలో హైయెస్ట్ ప్రోటోకాల్ గల మేయర్కు ఎక్కడైనా మీరు అవకాశం ఇచ్చారా? ఇచ్చారా లేదా? ప్రత్యక్షంగా కనబడుతుంది, మేము చూసాం పేపర్లలో మేయర్కు నో పాస్, ఒక విఐపీ పాస్ కూడా మేయర్కి ఇవ్వలేదు. నెల్లూరు నగర మేయర్ ప్రథమ పౌరురాలండి. అధికార పార్టీ నాయకులు, అధికారులు, కలెక్టర్ గారు, స్పెషల్ ఆఫీసర్ దీనికి ఎందుకు బాధ్యత వహించలేదు? ఓ, బహుశా గిరిజన మహిళ అని మీరు చిన్న చూపు చూపించారా? మహిళ అని చెప్పేసి చిన్న చూపు చూపించారా? పదే పదే తెలుగుదేశం పార్టీ చెప్తానే ఉంది, వైఎస్ఆర్సీపీ పార్టీ, వైసీపీ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళ విధి విధానాలు బలహీన వర్గాలకి, మరుగు బలహీన వర్గాలకి, వెనకకు పడిపోయిన తరగతి వాళ్ళకి, గిరిజనులకు, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం అనేది ప్రత్యక్షంగా ఈరోజు బారాషాహీ దర్గాలో తెడతెరమైంది. కాబట్టి మేము అడే చెప్తున్నాం, ప్రతిసారి కూడా ఇదే బంధా కొనసాగుతూ ఉంది. ఇంత ఘోరమైన అవమానం చేసిన మేయర్కి, ఇంత ఘోరమైన అవమానం చేసిన అధికారులు మరియు అధికార పార్టీ నాయకులే సమాధానం చెప్పి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఖచ్చితంగా, ఒక గిరిజన మహిళగా ఉన్న మేయర్ గారికి ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరొక విషయం, గత ప్రభుత్వ హయాంలో ఏ ప్రోగ్రాం చేసినా కూడా అన్ని పార్టీలను కలగలుపుకొని 2014 నుంచి 19 వరకు మంత్రిగా నారాయణ గారు ఉన్నా, మేయర్గా అబ్దుల్ అజీజ్ గారు ఉన్నా, అన్ని పార్టీని కలగలుపుకొని స్వచ్ఛంద సంస్థలు కలుపుకొని మరియు మత బంధం కలుపుకొని అక్కడ పరిస్థితులు వాస్తవాలు తెలుసుకొని వాళ్ళకి అనుగుణంగా నడిచే పరిస్థితి. అదే కాకుండా ఏదైతే గతంలో 2 పండుగలు జరిగింది, అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొట్టంరెడ్డి సిద్ధారెడ్డి గారు, ఆయన కూడా అన్ని పార్టీలు కలుపుకొని పాసుల విషయంలో కానించి ప్రతి ఒక్కరి కూడా అన్ని పార్టీలు కలుపుకొని ఈ యొక్క పండుగ ముందుకు సాగిన సందర్భాలు ఉన్నాయి.